నా పేరు మల్లికార్జున్ అండి. నేను ఐటీ సెక్టార్లో లాస్ట్ 18 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఎస్సీఎల్ టెక్నాలజీస్లో మేనేజర్ రోల్లో వర్క్ చేస్తున్నాను. నేను కూడా ఒక ఇన్వెస్టర్గా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ కోసం చూస్తూ ఉండేవాడిని. సో నాలెడ్జ్ లేకపోవడం వల్ల యూట్యూబ్ని కొంచెం లెర్నింగ్ ప్లాట్ఫామ్గా యూస్ చేసుకున్నాను. సో ముఖ్యంగా కోవిడ్ టైంలో నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. ఆ టైంలో నేను వెంకట్ సార్ వీడియోస్ని ఫాలోతో వచ్చాను యాక్చువల్గా. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, ఐటీ సెక్టార్లో ఫార్మా సెక్టార్లో నా కొలీగ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక ఫియర్ అయితే రన్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లేషన్ తర్వాత ఏదైతే గ్లోబల్ రెసెషన్ ఒకటి ఉందో దానివల్ల ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది. సో ఎక్కడైతే వాళ్ళ ప్రైమరీ సోర్స్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒక ఫియర్ క్రియేట్ అయింది. సో వాళ్ళు యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్లో లేకపోతే ఏదైనా వాళ్ళ ఓన్ పర్పస్కి ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కొందామనుకున్నా ఈ ఫియర్ వల్ల వాళ్ళు కొనలేకపోతున్నారు. కాకపోతే వాళ్ళకి ఒక రెఫరెన్స్ అయితే ఉంది రీసెంట్గా కోవిడ్లో కానీ డిమోనిటేషన్ టైంలో కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ల్యాండ్ ప్రైజెస్ అన్నీ స్టాగ్నేట్ అయిపోతాయని చెప్పి. కానీ మనం చూస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ 50 to 60% ల్యాండ్ ప్రైస్ ఇంక్రీస్ అయిపోయి అట్ ద సేమ్ టైం మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. సో ఇవన్నీ రీజన్స్తో ప్రైజెస్ స్టాగ్నేట్ కాదు కదా, ఆల్మోస్ట్ 50 to 60% ఓవర్ ద టైం ఇంక్రీజ్ అయిపోయి. సో అదొక పెద్ద రెఫరెన్స్ మా ఇన్వెస్టర్స్కి. సో మనం అనుకుంటూ ఉంటాం యాక్చువల్గా మనకి ప్రైజెస్ డౌన్ అయిపోతాయి ఈ గ్లోబల్ రెసెషన్ టైంలో, ఇంకా ప్రైజెస్ తక్కువ అవుతాయి, ఆ తక్కువ ప్రైజ్లో కొనుక్కుందాం అంటాం. సో కానీ రియాలిటీ ఏంటంటే కొత్త ప్రైజెస్కే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది యాక్చువల్గా మనం కోవిడ్ టైంలో చూసాము, అంతకుముందు డిమోనిటేషన్ టైంలో కూడా చూసాము. సో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే 2 times రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేసింది కోవిడ్ టైంలో. సో ఇవన్నీ ఆబ్వియస్ సిచ్యువేషన్స్ పెరగడానికి. యాక్చువల్గా అయితే ఈ స్లమ్ టైంలోనే మనం ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవ్వాలి. అఫ్కోర్స్ కొంచెం టైం తీసుకోవచ్చు మనం ఇన్వెస్ట్ చేయడానికి, బట్ ఎట్ ది సేమ్ టైం మనం ఈ సిచ్యువేషన్ దాటిపోయి మళ్ళీ ఇంప్రూవ్ అయిపోయాక ఆబ్వియస్గా ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఇదే ప్రైస్ని మనం కొత్త ప్రైస్కి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లా కాకుండా కొంత మంచి కంపెనీ చూస్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్టు మన బడ్జెట్లో చూస్ చేసుకొని తొందరపడి మనం బుక్ చేసుకోగలిగితే మనకి ప్రాపర్ అప్రిషియేషన్ దొరుకుతుంది. సో లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే పసుమామలలో కొత్త సైట్ లాంచ్ చేశారో, సో వచ్చి సైట్ చూశాను. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేశాను, కొంతమంది తీసుకున్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అక్కడ డెవలప్మెంట్స్ కూడా అనుకున్నట్టే ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, చుట్టుపక్కల అప్రిషియేషన్ కూడా బాగానే ఉంది. సో నా ఫ్రెండ్స్ అయితే కొలీగ్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు యాక్చువల్గా. సో షెజ్వాల్ పసుమామలో సైట్ తర్వాత ఫార్మాసిటీ అమెజాన్ డేటా సెంటర్ దగ్గర కొత్త ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో లాంచ్ చేసింది. సో ముఖ్యంగా షెజ్వాల్ కంపెనీ ఏంటంటే వాళ్ళు మిగతా కంపెనీస్ లాగా ప్రీ లాంచ్ ఆఫర్స్ అలాంటివి ఏమీ తీసుకురావు, అప్రూవల్స్ లేకుండా ప్రాజెక్ట్ కస్టమర్స్ ముందు తీసుకురాదు. సో ఏదైతే మెక్యూరి టౌన్షిప్ 150 acres ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఇది, ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు 56 acres అప్రూవల్ తీసుకొచ్చారు. సో ప్రజెంట్ ఏంటంటే దానికి కావాల్సిన లీగల్ అప్రూవల్స్ కానీ మొత్తం అన్ని రెడీ ఉన్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్స్ అలాంటివి ఏమి తీసుకురాకుండా మొత్తం అప్రూవల్స్ మొత్తం రెడీ అయిన తర్వాతే కస్టమర్స్ ముందు తీసుకొస్తుంది. సో ఏదైనా కస్టమర్స్కి ఏదన్నా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కంపెనీకి వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని సైట్కి విజిట్ చేసి అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకొని డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా షెజ్వాల్ సర్వీసెస్ ఏంటంటే ఇంతకుముందు మనం చాలా ప్రాజెక్ట్ చూస్తుంటాము, 10 ఇయర్స్ తర్వాత మనం తీసుకున్న ల్యాండ్ మనం తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత చూస్తే మనం కనీసం రికగ్నైజ్ చేయడము. సో ఇక్కడ షెజ్వాల్ కొత్తగా ఒకటి కార్పస్ ఒకటి తీసుకొచ్చింది, అదేంటంటే మనమే మన ప్లాట్ని మెయింటైన్ చేసుకుంటాం అనమాట. ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఆ ఫండ్ అంతా మన కార్పస్ ఫండ్లోకి మన అసోసియేషన్ అకౌంట్లోకి వస్తుంది. సో దానివల్ల మనమే మన ప్రాజెక్ట్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఓవర్ ద పీరియడ్. సో ఆబ్వియస్గా ప్రతి డెవలపర్ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్కి స్విచ్ అయిపోతూ ఉంటారు. సో మనం కూడా కస్టమర్కి ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళు ఒక 10-15 ఇయర్స్ ఇదే ప్రాజెక్ట్ మీద ఉంటారని. సో ఇట్లా కార్పస్ ఒకటి జనరేట్ చేయడం వల్ల మన ప్రాజెక్ట్ మనమే మన అసోసియేషన్ మనమే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దానివల్ల మన ప్లాట్స్ మనకు సేమ్ డెవలప్మెంట్లో కనిపిస్తూ ఉంటాయి ఓవర్ ద టైం కూడా, అప్రిసియేషన్ కూడా అలాగే ఉంటుంది. అలా కాకుండా ఇది ఒక గ్రూప్ కూడా ఫామ్ చేసి కొనుక్కున్న వాళ్ళందరూ కస్టమర్స్ని గ్రూప్ ఫామ్ చేసి, సో ఇండివిజువల్ ఇంట్రాక్షన్స్ కూడా గ్రూప్లో ఉంటుంది యాక్చువల్గా. సో అప్ టు డేట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో అది కాకుండా మెయిన్గా షెజ్వాల్కున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్. సో ఆ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ మనకి వాళ్ళ ఎవ్రీ ప్రాజెక్ట్, ప్రీవియస్ ప్రాజెక్ట్ పసుమమ్మల కానీ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ మెక్యూరి టౌన్షిప్ కానీ వాళ్ళ అప్ టు డేట్స్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో దానివల్ల కస్టమర్కి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తీసుకోవడానికి. ఇప్పుడు నేనే తీసుకున్నాను యాక్చువల్గా, నేను కూడా కస్టమర్ షెజ్వాల్లో నేను కూడా ఒక ప్లాట్ బుక్ చేసుకున్నాను, మా సిస్టర్ కూడా రెఫర్ చేసాను, తను కూడా తీసుకుంది. వీఆర్ అబౌట్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్ అనమాట.
సో నేను యాక్చువల్గా మియాపూర్లో స్టే ఉండి ఎవ్రీ టైం శ్రీశైలం హైవేకి వెళ్ళి చూసుకునే పరిస్థితి లేదు. సో ఆ టైంకి కూడా మనం స్పేర్ చేయలేము. సో మనం జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని షజ్వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసుకొని ఉన్న అప్డేట్స్ ఫాలో అవుతుంటాయి. అక్కడ ఉన్నట్టే మనకు డెవలప్మెంట్స్ కనబడుతూ ఉంటాయి. సో దానివల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనకి అక్కడ ఏం జరుగుతుందో రెగ్యులర్ అప్డేట్స్ తెలుస్తాయి. సో అట్లా సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల షజ్వాళ్ళు వాళ్ళ రెప్యుటేషన్ పెంచుకుంటూ పోతుంది. సో షజ్వాళ్ళతో అసోస్ చేయడం వల్ల నేనైతే హ్యాపీగా ఉన్నాను. నా ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా రెఫర్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. సో వీల్ కంటిన్యూ విత్ దిస్ రిలేషన్షిప్. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా మా ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ ఫ్రెండ్స్కి, సో ఇప్పుడు ఏదైతే మీరు ఈ ప్రైజెస్ స్టాగ్నేట్ అయిపోతాయని అనుకుంటున్నారో, సో అది జరిగిన పరిస్థితి. ఎందుకంటే మనకు ఆల్రెడీ కోవిడ్ అండ్ డిమానిటేషన్ టైం డిఫరెన్సెస్ ఉన్నాయి, ప్రైస్ ఎక్కడ స్టాగ్నేట్ అవ్వు. నిజంగా మీరు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక మంచి ప్లాట్ బుక్ చేసుకోవడానికి రెడీ అయితే, నాకు తెలిసి ఫార్మాసిటీ అనేది మంచి ఎంప్లాయ్మెంట్ జోను. 19,000 ఏకర్స్లో వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు సిటీలో ఉన్న అన్ని కంపెనీస్ కూడా అక్కడికి ఓవర్ ద టైం షిఫ్ట్ అయిపోతాయి. సో అమెజాన్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. యాక్చువల్గా డేటా సెంటర్ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. సో అటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్లో మీరు నిజంగా ప్లాట్ తీసుకోవాలనుకుంటే, షజ్వాల్ కంపెనీ చేసిన మెక్యూరియో టౌన్షిప్లో మీరు బుక్ చేసుకోండి. సో ఈ ప్రైజెస్ తగ్గిపోతాయి తర్వాత తీసుకుందామనే అది జరగదు యాక్చువల్గా. సో నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లాట్ బుక్ చేసుకొని మీరు అప్రిషియేషన్ కోసం వెయిట్ చేయండి. సో ఇన్వెస్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ముఖ్యంగా షజ్వాల్ కృప కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇలాగే కస్టమర్కి ఫోకస్డ్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.